Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ ఏడుగురు తెరపైకి వివేక కేసులో మరో ట్విస్ట్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ కొనసాగుతోంది. 51వ రోజు కడప సెంట్రల్ గెస్ట్ హౌస్లో ఏడుగురు అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, తిరుపతికి చెందిన డాక్టర్ మధు, కిషోర్ కుమార్, డాక్టర్ సతీష్ కుమార్, ప్రొద్దుటూరుకు చెందిన భాస్కర్ రెడ్డి, పులివెందులకు చెందిన డాక్టర్ నాయక్ను అధికారులు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కోసం సిబిఐ అధికారులు పులివెందులు వెళ్లారు. పట్టణంలోని వివేక నివాసంలో ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి భార్య సౌభాగ్యమతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం సిబిఐ అధికారులు స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి, ఆయన భార్య షబానాను ప్రశ్నించారు. ఇద్దరు సిబిఐ అధికారులు పులివెందుల కోర్టు జడ్జిను కలిసినట్లు తెలుస్తోంది. మరోవైపు వివేక ఇంటి వాచ్మ్యాన్ రంగన్న వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారింది. ఆయన్ను సిబిఐ జమ్మల మడుగు కోర్టులో హాజరుపరచడంతో ఈ మొత్తం వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. వాచ్మ్యాన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలం సంచలనాన్ని రేకెత్తించింది. సుపారీ ఇచ్చి వివేకాను హత్య చేయించారని 9 మంది ప్రమేయం ఉన్నట్లు రంగన్న మ్యాజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.